రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. లేచినది మొదలు ఈ రాత్రి, ఈ క్షణము, ఈ సమయం వరకు కూడా మమ్మల్ని దీవించి ఆశీర్వదించినందుకు, ముఖ్యంగా మరొకసారి మీ సన్నిధిని మేమందరము చేరి సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువ. అయా, ఈ రోజున మా ప్రతి ప్రయాణములో మీ తోడును మాకు దయచేసి ఏ చిన్న ప్రమాదము కానీ అపాయము కానీ జరగకుండా కాపాడినందుకు వందనాలు తండ్రి. ఈ రోజున మా పనులలో మాకు జ్ఞానమును, శక్తిని, బలము దయచేసినందుకు మీకే స్తుతులు ప్రభువ. ఈ రోజున నాయన మాకు కావలసిన ప్రతిదీ కూడా తండ్రి అని ప్రార్థించగానే, మొరపెట్టగానే మాకు దయచేసినందుకు తండ్రి కోట్ల ఆది కోట్ల స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ. తండ్రి, ఇంతవరకు కూడా సజీవులంగా ఉన్నామంటే అది మీ కృప మాత్రమే అయినది తండ్రి. అయ్యా, మరొకసారి మా కుటుంబంతో చేరి ఈ విధంగా మీకు ప్రార్థించుకునే గొప్ప విలువైన ధన్యతను, సమయమును మాకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. కీర్తనల గ్రంథము 43వ కీర్తన 1వ చరణము. దేవా, నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వాద్యమాడుము అని కీర్తనకారుడు మొరబెడుతున్న రీతిగా తండ్రి ప్రార్థిస్తున్నాం, మొరబెడుతున్నాం. అయా ప్రభువ, ఈ రోజున తండ్రి అనేక మంది ప్రభువ బిడ్డలు దిక్కులేని వారుగా, ఎటువంటి సహాయము లేని వారుగా, వారి పక్షాన ఎవరూ వాదించని వారిగా ఉన్నారు తండ్రి, ఒంటరిగా ఉన్నారు ప్రభువ. అయ్యా, ఎదుటి వ్యక్తులు, ఎదుటిగా ఉన్న విరోధులు, శత్రువులు, వీరు ఒంటరి వారే, వారిని ఏమైనా చేయొచ్చు అనే ఆలోచన కలిగి ఉన్నారు. అయ్యా, ఈ రాత్రిన అటువంటి వారందరిని బట్టి మొరబెడుతున్నాం. వారి పక్షమున ఆ భక్తి లేని జనముతో తండ్రి వారి పక్షమున వాద్యమాడమని బ్రతిమాలుకుంటున్నాం. అయ్యా, వారిని గెలిపించమని, వారికి న్యాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో విశ్వాసముతో, నమ్మకంతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో భద్రపరచుకోండి, మీ కాపుదలలో వారిని భద్రపరచుకోండి. తండ్రి, అనారోగ్యంతో ఎంతోమంది బిడ్డలు కురింగిపోతున్నారు నాయన. అయ్యా, వారికున్న అనారోగ్యమును బట్టి, భయంకరమైన వ్యాధులను బట్టి, అయా నయము కానటువంటి జబ్బులను బట్టి ప్రభువ, ఐసీయూలో ఉన్న పరిస్థితిని బట్టి భయభ్రాంతులకు గురవుతున్నారు నాయన. వారందరిని బట్టి అడుగుతున్నాము తండ్రి, మీ యొక్క గాయపడిన హస్తముతో బిడ్డలను తాకి సంపూర్ణమైన స్వస్థత యేసు నామంలో దయచేయమని మొరబెడుతున్నాము తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా ఎవరైతే తండ్రి కుటుంబాల్లో కలహాలను బట్టి బాధపడుతున్నారో, అశాంతితో జీవిస్తున్నారో తండ్రి ప్రార్థిస్తున్నాం, కుటుంబంలో ఎటువంటి కలతలు లేకుండా నెమ్మది కలిగి శాంతి సమాధానాలతో జీవించే భాగ్యమును అనుగ్రహించండి. యవన బిడ్డలకు మారు మనసు దయచేయండి. తల్లిదండ్రుల మాట వినే వ్యక్తులుగా వారిని మార్చండి నాయన. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రతి ఒక్క గొడవ నుంచి, విభేదం నుంచి, ప్రతి అపవాది క్రియ నుంచి యేసు నామములో విడుదల దయచేయండి తండ్రి. అప్పులనే సమస్యలతో ఎంతోమంది తండ్రి ఇబ్బందులు పడుతుండగా, కుమిలిపోతుండగా, కృంగిపోతుండగా యేసునామంలో ప్రతి అప్పును కొట్టివేయండి ప్రభువ. అయా, ఇచ్చువారిగానే కానీ పుచ్చుకొని వారుగా వారు ఉండరన్న వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, ఎవరైతే కోర్టు కేసుల్లో ల్యాండ్ ఇష్యూస్తో నలిగిపోతున్నారో వారికి మీ యొక్క న్యాయాన్ని తీర్చండి ప్రభువ. ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తూ మొరబెడుతున్నారో, మీ చిత్తం ఏమైతే ఉందో తండ్రి, ఆ చిత్తాన్ని వారి జీవితంలో నెరవేర్చమని అడుగుతున్నాం. అదేవిధంగా ప్రభువ, గర్భఫలం లేక ఎంతోమంది బిడ్డలు కృంగిపోతున్నారు. బిడ్డలకు తండ్రి సంతానం దయచేయండి. మీ సాక్షులుగా వారిని నిలవబెట్టుకోండి ప్రభువ. అయా, జాబ్స్ కొరకు ఎంతోమంది బిడ్డలు ప్రార్థిస్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. వారి ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచమని ప్రార్థిస్తున్నాము నాయన. ఎవరైతే గోల్డ్ లోన్స్ కొరకు, ఈ పెన్షన్స్ కొరకు, గృహాల కొరకు అప్లై చేసుకున్నారో, ప్రార్థిస్తున్నారో, వారందరికీ వాటిని దయచేయండి. ఎవరైతే నాయన వివిధ దేశాల్లో ఉన్నారో, వెళ్ళుటకు ప్రయత్నాలు చేస్తున్నారో, వారికి మీరు తోడై ఉండండి. అయా, వీసా ఇమ్మిగ్రేషన్స్లో తండ్రి కృప చూపించండి, సహాయం అనుగ్రహించండి ప్రభువ. తండ్రి, రాత్రి సమయంలో ప్రయాణిస్తున్న వారిని బట్టి అడుగుతున్నాం. పనుల్లో ఉన్న ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి అంతను మీ యొక్క భద్రత వారందరికీ దయచేయమని, క్షేమాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువ. మా భారతదేశాన్ని దీవించండి అయ్యా, దేశ ప్రజలను ఆశీర్వదించండి. ముఖ్యంగా దేశ సైనికులు, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకుంటుండగా మీరే వాళ్ళందరికీ తోడై ఉండమని ప్రార్థిస్తున్నాము నాయన. అయా, ఈ యొక్క రాత్రికాల సమయంలో అలసిపోయిన దేహంతో మేమందరం కూడా మొరబెడుతున్నాము. అయా, మీ యొక్క అగ్ని కంచ, రక్షణ కవచం మా గృహాల చుట్టూ దయచేయండి.
ఎవరు కూడా ఎటువంటి బలహీనతలు లేకుండా భయాలు లేకుండా తండ్రి నెమ్మది కలిగి సేదతీరులాగున కృప చూపించమని, అపవాది క్రియలు, శత్రువులు, దొంగలు, నిద్రలేమి సమస్యలు, ప్రభు పీడకల సమస్యలు ఏవి కూడా వారిని బాధించకుండా ఇబ్బంది పెట్టకుండా కంటి నిండా సుఖవంతమైన నిద్రను మాలో ఉన్న ప్రతి ఒక్కరిని అనుగ్రహించమని తండ్రి. మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ సన్నిధిని మేము అందరం సజీవులుగా చేరి స్తుతించుటకు ఆరాధించుటకు సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామల్ని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.